அசுரா அந்தகாசுரா. ஹலோ எவ்ரிவன். యూజువల్లీ బిగ్ స్క్రీన్ పై ఒక్క విలన్ చూస్తేనే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది స్మాల్ స్క్రీన్ పై ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? రాహుల్ మాయి అండ్ అంధకాసురా ఉన్నారు ఫ్రమ్ డమరుకం. సో నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. ఎనీవేస్, ఐఎమ్ హియర్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ దీస్ త్రీ గైస్. సూపర్ గా ఉన్నట్టున్నారు. సో ఇంత వెయిట్ చేయించినా గానీ సూపర్ సక్సెస్ సాధించారు డమరుకంతో. సో మీ అందరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? హౌ యూ ఆల్ ఫీలింగ్? ఫీలింగ్ అంటే ఇంకా ఫీలింగ్ ఇంకా అంత ఉండదు. అసలు ఎలా చెప్పాలో అలా మనకి మాటల్లో చెప్పలేము. ఎందుకంటే రోజు ఫోన్ కాల్స్ కానీ, మా డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్లు చేయడం కానీ, ఇక్కడ మన జనరల్గా మనమే థియేటర్కి వెళ్తే తెలుస్తుంది ఆ రెస్పాన్స్. అవన్నీ చూస్తుంటే నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మనకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి దీంట్లో మనం కూడా ఒక ఒక పార్ట్గా ఉన్నామంటే రియల్ అంతకన్నా ఇంకా ఆనందమేం లేదు. జీవ గారు మీరేమంటారు? నా ఫీలింగ్ అద్భుతం, అనిర్వచనీయం. నిర్వచించడానికి వీలైనంత స్థాయిలో ఉంది నా ఆనందం, నా అనుభూతి చాలా బాగుందమ్మా. ఓకే గణేష్. వెల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. హార్డ్ వర్క్ ఆఫ్ 2 ఇయర్స్ బై ద హోల్ టీమ్, కొలాబరేటివ్ ఎఫర్ట్, అండ్ ద ఆడియన్స్ హ్యాస్ ఎక్సెప్టెడ్ ఇట్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ హిట్ ఈవెన్ ఇన్ కింగ్ నాగార్జునాస్ కరియర్. And today friends call up and I pick up the phone and they say, "Majare Rahul, majare." So it feels good standing at the traffic signal. Some people come on the bike and they do this. So this has become a signature. So I think very, very happy to see the result of the film. బేసిక్లీ రెగ్యులర్ ఫిల్మ్స్ లో హీరోకి విలన్ కి ఉన్న స్క్రీన్ స్పేస్ ఒకటే ఒక ఎత్తు అయితే, సోషియో ఫ్యాంటసీస్ కి ప్రతి నాయకుడు అనేది ఏదైతే ఉందో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డమరుకం లాంటి సినిమాకి ఇట్స్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ ఎవ్రీథింగ్, ద విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, స్టార్ కాస్ట్ కానివ్వండి. సో ఫస్ట్ టైం రవిశంకర్ గారు మీరు చేయాలి, మీరు యు ఆల్ నో యూ మమ్మల్ని ఆల్రెడీ చాలా భయపెట్టించి కల్లో ఇప్పటికి కూడా వస్తారు బొమ్మాళి వదలా అనుకుంటూ. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మీ బొమ్మాళి ముందరే మీరు విలన్ గా రావడం, ఫస్ట్ మీకు అలా శ్రీనివాస్ రెడ్డి గారు మీరే యువర్ అంధకాసురా అని చెప్తే మీరు హౌ డిడ్ యు ఫీల్? ఇంత పెద్ద పిక్చరు, భారీ బడ్జెట్టు, అది కింగ్ నాగార్జున గారితో, ఆర్ఆర్ మూవీ మేకర్స్. సో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఒకసారి నేను ఫస్ట్ యాడ్ చూడడం జరిగింది. సూలన్లా పట్టుకొని నాగార్జున గారు అలా తిరుగుంటారు, ఇది వేసేదో పెద్ద పిక్చర్ ఒకటి వస్తుందని ఎప్పుడు అనుకున్నట్లు అనుకుని వదిలేశాను. దాని అన్నయ్య చెప్పాడు కదరా డమరుకం పెద్ద పిక్చరు, సోన్సో సోన్సో అన్నాడు. అంతే, సడన్గా ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చి నేను వెళ్ళేసరికి వెంకట్ గారు, డైరెక్టర్ గారు, అచ్చిరెడ్డి గారు అందరూ కూర్చొని, నేను అనుకుంటున్నామమ్మా అంటే నాకేం అర్థం కాదు, అసలు ఏంటి నన్ను అనుకోవడం ఏంటి, ఈ పిక్చర్ ఏంటి, నేను ఎక్కడో ఉన్నాను అలాంటిది నేను వెతుక్కొని, డైరెక్టర్ గారు తను చెయ్యగలడు అని చెప్పి నాకు ఈ వేషం ఇవ్వడం, అది ఇలాంటి వేషం అవ్వడం, నార్మల్గా ఏదో ఒక మామూలు రొటీన్ విలన్ కాకుండా ఇలాంటి ఒక అంధకాసురుడు, దానికి ఒక వెనకాల ఇప్పుడు ఎందుకంటే ఆ పిక్చరే దాని మీద డిపెండ్ అయింది. పిక్చర్కి యాక్చువల్గా వాడు ఒక విధంగా విలన్, ఒక విధంగా ఇంకొక హీరో, డబుల్ హీరో క్యారెక్టర్లు అవి. వీడు అమ్మాయిని లవ్ చేస్తాడు, సో హీ స్టార్ట్స్ లవింగ్ దట్ గర్ల్. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టరు నిజంగా మా తల్లిదండ్రులు చేసిన సుకృతం. మీ అందరు బెస్ట్ విషెస్. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు, ఒకే ఒక్కడు అసురుడు, అసురుడు. అండ్ మీకు ఈక్వల్గా మీకు సపోర్ట్ చేస్తూ మాయి జీవ గారు, సో మీ మిమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? నేను ఊహించని పరిణామం ఇది. అంటే డైరెక్టర్ గారు అనుకున్నారట నాకు తెలియదు, చెప్పారు. చెప్తే నేను ఇప్పుడు గతంలో ఇటువంటివి చేయలేదు నాయన, మరి నేను చేయగలనా? చేస్తారు, చేస్తారనే నమ్మకం ఉంటుంది. మీ మీదే బరువు బాధ్యతలు ఉంటాయి, ఎందుకంటే నా గురించి నేను జడ్జిమెంట్ చేసుకోలేకపోయాను. ఎంతవరకు చేయగలను అన్నది, లేదు నాన్నగారు మీరు చేస్తారు నేను చేయించుకుంటాను అన్నారు డైరెక్టర్ గారు. ప్రతిదీ ఆయన డైజెస్ట్ చేశారు, ఇంజెక్ట్ చేశారు. పాత్ర స్వరూపం ఎలా ఉంటుంది, వాడు ఎలా పలకాలి, నేనేమిటి అన్నది ఆయన చేసిన డైజెస్ట్ చేసిన విధానం గొప్పగా ఉంది. అది నా శాయశక్తుల వరకు నేను ప్రయత్నించి అప్పటికి భయం భయంగానే ఉన్నాను, నేను చేస్తున్నానా లేదా. తెర మీద చూశాక అప్పుడు నాకు పరిపూర్ణమైన తృప్తి ఇచ్చింది. అంధకాసురా.
గణేష్ మీరు ఇంత వరకు చేసిన సినిమాల్లో బీట్ ఆకాశం అంతా అండ్ అంగ్రేజ్ యువర్ ఆల్సో ఇన్ అంగ్రేజ్ సో దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ యు ఆర్ బీన్ యాక్చువల్లీ ఇంపర్సానిఫైడ్ బై అనదర్ గై సో మీ బాడీ లాంగ్వేజ్ యాజ్ యు సెడ్ ఆల్ దాట్ సో అండ్ లాట్ ఆఫ్ మీకు బాగా అప్లాజ్ దేనికి వస్తుంది అంటే ఇంప్రామ్ టు చేంజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ బేసిక్లీ సో దానికి బాగా అప్లాజ్ వస్తుంది ఎలా అనిపిస్తుంది అండ్ హౌ డిడ్ యు వర్క్ హార్డ్ ఫర్ ఇట్ వెల్ ఫ్యాంటాస్టిక్ ఐ వాస్ యాక్చువల్లీ I was doing lead roles in Tamil films when Srinivas Reddy garu contacted me. Mm-hmm. My first meeting Chennai lo jarigindi. Akkada Srinivas Reddy garu told me this is a Nagarjuna garu film. So Chinna Vayasu lone I have been a big big fan of Nagarjuna garu. So one opportunity to work with Nagarjuna garu himself the characters are like neck and neck with each other second half lo. He's standing strong like him and Srinivas Reddy garu told me that he wanted somebody who looks like a hero because from the audience point of view See, actually, Rahul is a good character. He comes in, he character ki rendu rakala shades unnai. The first guy who comes in is a very charming guy, very lovable guy, but he dies. Yeah. And Antakasura enters his body. Mm. So later the challenge was to carry the essence of Rahul when, with the family and all. So keep charming the people. But the second shade was to personify Antakasura and his motives. And like you said, the change, sudden change of expressions. Mm. On one moment in the camera, he's very sweet and the other moment he turns around and the camera catches his expression and he's Antakasura, that voiceover going on and his ulterior motive is revealed. Mm. So the suspense is known to the audience, but suspense is not, is there between the characters in the film. Mm. So that was the wonderful experience and I'm very, very happy that I chose to be a part of this film. రవి గారు మీరు బేసిక్లీ ఇంతకు ముందు నేను నాగేన్ అనుష్కతో మాట్లాడినప్పుడు దేవర్ లైక్ లాఫింగ్ అబౌట్ ఇట్ అనమాట మీరు బేసిక్లీ ఆన్ స్క్రీన్ కనిపించినప్పుడు చాలా భయంకరంగా మీ వాయిస్ డెఫినెట్లీ మమ్మల్ని భయపెట్టిస్తుంది అదే ప్లస్ ఫిజికల్ గా కూడా మీరు కనిపించడం బొమ్మలిని భయపెట్టించడం దాంతోపాటు ఆ గెటప్ ఏదైతే ఉందో విత్ ఆల్ దట్ స్నేక్స్ అండ్ ఆల్ మీకు ఎవ్రీ డే షూట్ చేసేటప్పుడు ప్రతిసారి ఆ గెటప్ కి డెఫినెట్లీ చాలా కష్టపడి ఉంటారు కదా 4 hours I think 2 hours to remove the makeup. Even me removing the makeup. Paint looking to theater and grand. Tattoos and all he had all over. Tattoos especially. It seems iddaru Nag was laughing about it. That on screen we iddaru itla different. They are like enemies obviously. But then off screen we iddaru jokes chestuntu ee tattoo on that tattoo on. So meer baaga mugguru the three villains of the film. Funny ga meer edanna memorable experiences emunnayi Amarkam. ఒకసారి ఏమైందంటే బాదామిలో షూటింగ్ కొండ పైన నాకు షాటు సన్సెట్ షాటు అదే గ్రహణ కిరణమా రా ఆ షాట్ అక్కడ తీస్తున్నారు కొండ పైన సో మొత్తం యూనిట్ కింద ఉండింది అప్పుడు నాగార్జున గారు అనుష్ గారు డైరెక్టర్ గారు చోట గారు సరే నేను మొత్తం డ్రెస్ అయ్యి 4-5 hours సెటప్ అయ్యి అంతా వచ్చిన తర్వాత రవి నీకు పైన షాటు అన్నారు నువ్వు స్లోగా అంటే ఎందుకు ఇప్పుడే చెప్తున్నారంటే కారులు లేవు నాయన నడిచికెళ్ళాలి అంటే మెల్లిగా నాకు ఒక 10 మంది సైన్యం ఉంటుంది ఇవన్నీ కొట్టుకోవడానికి అవన్నీ అలా ఒక 3 hours నడిచికెళ్ళి హెవీ హెవీ ఆభరణాలన్నీ రియల్ గా ఉండేవి సో పైకి వెళ్ళి అన్ని చేసి కూర్చొని అమ్మయ్య ఎప్పుడు వస్తారని చూస్తే కింద నుంచి వాకీ టాకీలో ఈరోజు తీయలేము సన్ సెట్ అయిపోయింది దిగి రా కానీ జాలిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం నా గుండె చప్పుడే డమరుకనాదు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి సో ఆయన ఒక విజువల్ తో డమరుకొని తీయడం జరిగింది సో బేసిక్లీ ఆయన తరఫు నుంచి ఇట్ ఈస్ హిస్ ఫిల్మ్ హిస్ బేబీ ఆయన తరఫు నుంచి మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమన్నా ఈచ్ వచ్చాయా డైరెక్టర్ గారు ఈ పిక్చర్ని నాకు ఒక 1.5-2 years బ్యాక్ నరేట్ చేసినప్పుడు ఆయన ఒక విజువలైజేషన్ మనసులో పెట్టుకుని ఉన్నాడు ఇలా ఉండాలి వేషం ఇలా రావాలి వేషం రావాలని నాకు అనిపిస్తుంది ఆయన ముందే విజన్ చేసినట్లున్నాడు అన్ని బికాస్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవా గారు అనుకున్నా కూడా ఆల్రెడీ ఆయన చేసిన వేషాలు ఉన్నాయి ఒక చిన్న గ్రాఫ్ దొరుకుతుంది జీవా గారితో ఇంతవరకు మనకి వెళ్ళచ్చు ఇంతవరకు చేయొచ్చని నా మీద గ్రాఫీ లేదు ఎందుకంటే నేను ఇలాంటి వేషాలు చేసింది లేదు పోనీర్ పెద్ద విలన్లు చేశానా ఏదైనా పిక్చర్లు అంటే అదీ లేదు
సో అలాంటిది నా మీద ఇంత వస్తుంది అనేది ఆయన ఎలా గ్రహించాడన్న. సో అది విషనరీ అంటాను. ఒక డైరెక్టర్గా ఆ విషన్ ఉండాలి, రేపు ఎలా వస్తుందో ముందు తెలియాలి. ఆ విషన్లో ఆయన ఏమి విజువలైజ్ చేశారో అది ఫైనల్గా పిక్చర్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి డైరెక్టర్ గారు నేను ఏం విజువలైజ్ చేశానో దానికన్నా నాకు బెటర్గానే ఇచ్చావు రవి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. సో అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్, ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఆయనది కదా. సో ఆయనే నాకు హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను అనుకున్నందుకన్నా బాగా వచ్చింది అన్నారు. నాకు అదే ఒక ఆస్కర్ కింద లెక్క. గణేష్, వాట్ అబౌట్ యువర్ సే అబౌట్ ద ఆర్ఆర్ కానివ్వండి, మ్యూజిక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మేము ఇంత డమరుకం గురించి కొంచెం డిలే అయినా వెయిట్ చేయగలం, మమ్మల్ని అలైవ్ ఉంచింది ద మ్యూజిక్. సో హౌ డు యూ థింక్? ఐ థింక్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ బై దేవేశ్ ప్రసాద్ గారు. అండ్ ఆన్ ద డే ఇట్స్ హిస్ 50th ఫిల్మ్, ఆన్ ద డే ఆఫ్ ది ఆడియో రిలీజ్ ఓన్లీ వి న్యూ దిస్ వాస్ అ సూపర్ హిట్. సో బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్ ద ఆడియో బీయింగ్ అ సూపర్ హిట్ ఇస్ సచ్ అ గుడ్ ఇంజెక్షన్ టు ద ఫిల్మ్. అండ్ నాట్ జస్ట్ ది ఆడియో ఆఫ్ ద ఫిల్మ్, ఐ థింక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ghuma ghuma chai ye ma famous dilli to dubai gunde guyante alon chai suyante pano chai ke batte karakai chai welcome to sakubai karam chai tagesai